30 రూపాయలు కొడుంగ. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుంగ. రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు. బెజవాడ నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 రూపాయలు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శ్రాద్ధానికి సిద్ధమైపోతావు. నీకు దమ్మిడి ఇవ్వను, నీ దిక్కులతో చెప్పుగా. పాదరుబా, పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా, ఆయన అందిస్తే అని తీసుకుని మరేమి వెళ్ళి అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగల గురు వణక్కం, ఉంగ అప్ప గురు వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శబ్దానికి సిద్ధమైపోతావు కదా హప్పి. ఏమనుకున్నావో భలే వాడవా బాబు, భలే చావు గిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు పోతు, నీ డబ్బులు పోతు, వీడి సుత్తి కాదు బాబు, రంపం ఉప్పిరుగా కదా ఉప్పిరుగా. 30 రూపాయలు కొడుంగ. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుంగ. రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు. బెజవాడ నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 రూపాయలు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శ్రాద్ధానికి సిద్ధమైపోతావు కదా హప్పిరుగా. నీకు దమ్మిడి ఇవ్వను, నీ దిక్కులతో చెప్పుగా. పాదరుబా, పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదయ్యా, ఆయన అందిస్తే అని తీసుకుని మరేమి వెళ్ళి అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగల గురు వణక్కం, ఉంగ అప్ప గురు వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శబ్దానికి సిద్ధమైపోతావు కదా హప్పి. ఏమనుకున్నావో భలే వాడవా బాబు, భలే చావు గిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు పోతు, నీ డబ్బులు పోతు, వీడి సుత్తి కాదు బాబు, రంపం ఉప్పిరుగా కదా ఉప్పిరుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.